హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ అండ్ తెలంగాణ ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్ ఈ పర్టికులర్ వీడియోలో మీరు టెన్త్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు ఎక్కడి వరకు చదివితే అంటే ఏ స్టేట్లో చదివితే మీరు తెలంగాణకి లోకల్ అవుతారు అండ్ ఎప్పటి వరకు ఏ క్లాస్ వరకు చదివితే ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు ఇది తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రెండు స్టేట్ల వాళ్ళకి నీట్ యూజీ అయినా అండ్ ఎంసెట్ అయినా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో నీట్ యూజికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు మీకు నీట్ యూజీ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించి మన ప్రోడక్టే ఒకటి మనం డిజైన్ చేశాము మన బ్రాండ్ కాబట్టి మనమే ప్రమోట్ చేసుకోవాలి సో మేము విజన్ అప్డేట్ నుంచి విజన్ అప్డేట్ అప్లికేషన్ని డిజైన్ చేసాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఓకేనా ఎంసెట్ వాళ్ళకి కానీ అండ్ నీట్ యూజీ వాళ్ళకి కానీ సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాము సో ఈ టెస్ట్ సిరీస్ కూడా కేవలం ఫోర్ నైన్టీ నైన్కే ఇస్తున్నాము ఈ ఫోర్ నైన్టీ నైన్ కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు సో చాలా తక్కువ అమౌంట్ ఉంది కదా క్వాలిటీ లెస్ అను మీకు ఎన్సీఆర్టీ లెవెల్లో మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్ అనేది మీరు ఎగ్జామినేషన్ వరకే మీకు ఇస్తున్నాము అండ్ బయాలజీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మీ ప్రిపరేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా మన ఛానల్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆఫ్లైన్లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మనం అప్లికేషన్ డిజైన్ చేసినా కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా లేరు అంటే ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ ఆల్మోస్ట్ మనకు కాలేజీలలో హాస్టల్లో ఉండిపోయారు ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే మెంటర్షిప్ గురించి అడుగుతున్నారు అంటే కౌన్సిలింగ్ రిలేటెడ్ ఎలా ఏంటి మేము జాయిన్ అవుతాము ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు సో స్టార్ట్ చేయలేదు కానీ చాలామంది ప్రెజర్ చేస్తున్నారు ఎందుకంటే నెంబర్ నెంబర్ ఇచ్చాము కదా అఫీషియల్ నెంబర్ ఇచ్చాము కాబట్టి అక్కడ ప్రెజర్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అయితే మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాము రెగ్యులర్గా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి పర్సనల్ కాల్స్ ఉంటాయి అండ్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుందండి ముఖ్యంగా ఓకేనా విజన్ అప్డేట్ డాట్ అయిన వెబ్సైట్ ఉంది కదా సో ఈ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది ఈ వెబ్సైట్ అనేది ఆల్మోస్ట్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా యూజ్ అవుతుంది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీకు వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది ఇందులో కట్ ఆఫ్స్ అండ్ మ్యాపింగ్ రిపోర్ట్స్ మెరిట్ లిస్టు క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ వైజ్ సీట్స్ అండ్ కాలేజ్ వైజ్ సీట్స్ కాలేజ్ కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కూడా మీకు యూజ్ అవుతుంది ఓకేనా సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ సో మాతో పర్సనల్గా కాంటాక్ట్లో ఉండాలి కౌన్సిలింగ్ అయ్యేంతవరకు ఉండాలనుకున్నా కూడా మీరు ఈ వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫర్ మెంటర్షిప్ యూజీనా లేకపోతే ఎంసెట్ అని మెసేజ్ చేయండి అక్కడ కాంటాక్ట్ అవుతారు అక్కడ నుంచి పేమెంట్ చేసి మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు సో మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ప్రతిదీ రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ త్రీలో చాలా మంది స్టూడెంట్స్ని మనం గైడ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ అంటే విజన్ అప్డేట్ మీద ఫీడ్బ్యాక్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను ఎక్కడ కూడా విజన్ అప్డేట్ని వేరే ఛానల్స్తో లింక్ చేయకండి ఓకేనా విజన్ అప్డేట్ నుంచి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వండి ఎవరిని కూడా ఫోర్స్ చేయాల్సిన చేయట్లేదు కూడా ఓకేనా అండ్ ఇక విషయానికి వచ్చేద్దాం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ ఉంటాయండి పేరుకు రెండు స్టేట్స్ అనేవి విడిపోయాయి కానీ బైఫర్కేషన్స్ రూల్స్ ప్రకారం టెన్ ఇయర్స్ వరకు సేమ్ రూల్స్ ఎడ్యుకేషనల్ రూల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ రూల్స్ అనేవి అలా ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం ఓకేనా సో తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఒక క్యాండిడేటు తెలంగాణలో టెన్త్ వరకు ఓకేనా టెన్త్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్ అనేది వేరే స్టేట్లో చదివినా కూడా తెలంగాణలో నాన్ లోకల్ అవుతాడండి ఓకేనా నాన్ లోకల్ అవుతారు సో జీవో నంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ అని కొన్ని సంవత్సరాల క్రితమే ఈ జీవన్ తీసుకొచ్చారు ఓకేనా సో తెలంగాణలో లోకల్ అవ్వాలంటే ఏంటి సార్ అని మీరు అడగచ్చు తెలంగాణలో లోకల్ అవ్వాలి మీరు నీట్ యూజీ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ నైన్త్ ఓకేనా టెన్త్ అండ్ ఇంటర్ ఓకేనా ఫోర్ కన్సిక్యూటివ్ ఇయర్స్ ఓకేనా నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు చదివితేనే తెలంగాణలో చదివితేనే మీరు తెలంగాణకి లోకల్ అవుతారు సో ఎయిత్ వరకు మీరు ఎక్కడైనా చదవండి ఓకేనా అబ్రాడ్లో చదువుతారా అదర్ స్టేట్లో చదువుతారా ఎక్కడైనా చదవండి కాకపోతే నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో వాళ్ళని లోకల్గా తీసుకోవడం జరుగుతుంది ఓకేనా మీరు కొంతమంది అనొచ్చు అన్న మేము సార్ మేము ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్నాము ఇంటర్మీడియట్ అదర్ స్టేట్లో చదివాము మేము లాన్ లోకల్ అవుతున్నాము రెండు వేల ఇరవై మూడులో దీని మీద చాలా కేసెస్ జరిగినాయి అంటే మీకు తెలియదేమో సో ఎవరైతే టెన్త్ వరకు తెలంగాణలో చదువుతారో ఇంటర్మీడియట్ అదర్ అదర్ స్టేట్లో చదువుతారో యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళు తెలంగాణలో నాన్ లోకల్ కానీ రెండు వేల ఇరవై మూడులో కోర్ట్ ఆర్డర్ ప్రకారం అప్ టు టెన్త్ క్లాస్ వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ అదర్ స్టేట్లో చదివినా కూడా వీళ్ళకి లోకల్గా ఇవ్వడం జరిగింది సో ఈ స్టేటస్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా విజన్ అప్డేట్ నుంచి మాత్రమే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మీకు అర్థమైందా లాస్ట్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్తో ఫోర్ కన్సిక్యూటివ్ ఇయర్స్ బ్యాక్ ఓకేనా ట్వెల్త్ లెవెన్త్ టెన్త్ నైన్త్ మస్ట్ ఉండాలి ఈ ఫోర్ ఇయర్స్ తెలంగాణలో ఉన్న జిల్లాలలో చదివితే మాత్రమే మిమ్మల్ని తెలంగాణకి లోకల్గా తీసుకోవడం జరుగుతుంది సో సేమ్ టు సేమ్ వైస్ వరుస ఓకేనా ఏంటి ఏయూ రీజియన్ ఎస్వీయూ రీజియన్ అని ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఓకేనా సో ఈ రీజియన్లోకి వచ్చినప్పుడు మీరు ఏయూలో నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివితేనే ఏయూకి లోకల్ అవుతారు ఎస్వీలో కూడా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ చదివితేనే మీకు ఎస్వీకి మీరు లోకల్ అవుతారు సో అన్న నేను ఎస్వీకి లోకల్ అవుతాను మరి ఇప్పుడు నేను వేడి వేడికి నాన్ లోకల్ అవుతానంటే ఏయూకి నాన్ లోకల్ అవుతావు ఓయూకి నాన్ లోకలు అవుతావు ఓయూ అంటే తెలంగాణకి నాన్ లోకల్ అవుతావు తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా అండ్ తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది సపరేట్ వీడియో చేస్తాను వీడియో కావాలి అనుకున్నట్లయితే కావాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఒక ఎస్వీయూ లోకల్ క్యాండిడేటు ఏయు ఆంధ్రప్రదేశ్లోని ఏయులో నాన్ లోకల్ అవుతాడు అండ్ తెలంగాణలోని ఓయులో నాన్ లోకల్ అవుతాడు ఒక ఓయూ క్యాండిడేట్ తెలంగాణ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లోని ఏయులో నాన్ లోకల్ అవుతాడు ఆంధ్రప్రదేశ్లోని ఎస్వీలో నాన్ లోకల్ అవుతాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏయు లోకల్ క్యాండిడేట్ ఎస్వీయులో నాన్ లోకల్ అవుతాడు అదేవిధంగా ఓయూలో నాన్ లోకల్ అవుతాడు వైస్ వర్స ఓకేనా సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఓయు ఏయు ఎస్వీయూగా డివైడ్ చేయడం జరిగింది ఇవే రూల్స్ ఉన్నాయి ఇప్పటివరకు ఎక్కడా కూడా చేంజ్ చేయలేదు సో ఓయూ లోకల్ క్యాండిడేట్ ఈ రెండిట్లలో నాన్ లోకల్ ఏయూ లోకల్ క్యాండిడేట్ ఈ రె ఈ రెండిట్లల్లో నాన్ లోకల్ ఎస్వీయూ లోకల్ క్యాండిడేట్ ఈ రెండిట్లలో నాన్ లోకల్ సో ఈ విధంగా ఉంటుంది సో సీట్లు ఎన్ని సీట్లు ఉంటాయి నాన్ లోకల్ ఎన్ని సీట్లు ఉంటాయి లోకల్ ఎన్ని సీట్లు ఉంటాయి వీటి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ కూడా మీకు మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికోసమే విజన్ అప్డేట్ అనే వెబ్సైట్ని డిజైన్ చేశాం ఓకేనా అందులో మీకు కట్ ఆఫ్స్ క్లియర్ క్లియర్గా ఉంటాయి సో ఇప్పుడు మీకు ప్రిపరేషన్ కోసం విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి లేదన్నా మాకు కోర్స్ మీద ఇంట్రెస్ట్ లేదు మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము మెంటర్షిప్లో తీసుకోవాలనుకుంటున్నాము అంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ లోకల్ స్టేటస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో